అంతకు మించి చెప్పవలసిన ఏమీ లేదు. అంతకు తగ్గించి చెప్పవలసిన ఉన్నాయి రెండు, సాధనకు సంబంధించినటువంటి మంచి విషయంలో రెండు. నేను 71 మే 29 మొట్టమొదటిసారిగా మాస్టర్ గారు ప్రేయర్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరము అదే ప్రేయర్లో మగ్నమై ఉన్నాను. చిన్న చిన్న ఈ చండి ఉపాసనలు ఇలాంటివి సరదాగా అప్పుడప్పుడు చేస్తుండేటటువంటివి ఎందుకు చేస్తామని అడగచ్చు మాస్టర్ గారు లాంటి వాళ్ళు. ఆయన ఒక్కరైనా మాస్టర్ గారు అనలాంటి గారు. ఈ చండి ఉపాసన, ఈ ఉపాసనలు, గుళ్ళు, గోపురాలు, ప్రతిష్ఠ అనేటటువంటి ఆవకాయ, పచ్చడి, కూర వాటి అవన్నీ కలుపుకొని తింటే ఇంకొంచెం సరదాగా ఉంటుంది. అంతకు మించి వాటికి విశిష్టత లేదు. మాస్టర్ గారే ముఖ్యం. మాస్టర్ గారు ఏం చేస్తారు, నీకేం చేశారని మిమ్మల్ని నన్ను డైరెక్ట్గా అడిగితే నేను ఆయన ప్రేయర్ ఇన్నాళ్ళు బట్టి 40 ఏళ్ళు బట్టి చేస్తున్నా కాబట్టి మొట్టమొదటిగా మనం ఎవరో తెలుసుకోవటానికి మొట్టమొదటిగా డోర్స్ తెరుస్తారు మాస్టర్ గారు. రెండు లోకములు మనలో ఉంటాయి, అధో లోకములు, ఊర్ధ లోకములు. మనస్సు, ఇంద్రియములు, దేహము అధోలోకం అనేటువంటి పేరుతో ఈ యోగులు అనేటటువంటి వాళ్ళంతా పిలుస్తూ ఉంటారు. బుద్ధి, ఆ పైన ఉండేటువంటి నిర్వాణము, పరనిర్వాణము, ఇవన్నీ కూడా ఆనందమైన వంటి లోకములు, ఊర్ధ్వలోకములు అని పిలుస్తారు. మాస్టర్ గారి దృష్టి, శివి గారి దృష్టిలో రెండు ఒకటే. బహిరంతరం అనేటటువంటిది భేదం ఉండదు. మొట్టమొదటిలో ఉండేటప్పుడు ఈ కింద లోకముల్లో ఉండటం అనేటటువంటి అలవాటైతే ఈ లోకములకి ఆ లోకములకి తేడా తెలియకుండా కొట్టుమిట్టాడుతూ ఉండేటప్పుడు మాస్టర్ గారు ఏం చేస్తారంటే స్వస్వరూపాన్ని చూపిస్తారు. ఏం జరుగుతుందంటే మనకేం తెలుస్తుందంటే మాస్టర్ గారి పేరు ఒక 30 ఏళ్లతో చేసిన తర్వాత మనం పనులు చేయటం లేదన్నది మొట్టమొదటి అర్థమవుతుంది. ఎంతకాలం అయితే మనం పనులు చేస్తున్నాం అనేటటువంటి భావం ఏమి ఉంటుందో ఆ భావం ఉన్నంతకాలము మీకు తప్పనిసరిగా దుఃఖమడి తెలుస్తుంది. వీడు మనవాడు అని అనుకునేటప్పుడల్లా కూడా వాడిని ఏదో ఒక రోజు ద్వేషించవలసి వస్తుంది. ఇది తప్పనిసరి. అంటే మనవారు అని అనుకోగానే మనవారు కాని వారు కొంతమంది వస్తారు. కొంతమంది నచ్చుతున్నారంటే కొంతమంది ద్వేషించడం అనేటువంటి ఆటోమేటిక్గా వస్తుంది. తప్పనిసరి. మనమే పనులు అన్నీ చేసుకుంటున్నాం అనేటువంటి అహంకారం ఉన్న చోట ఫెయిల్ అవటం అనేటటువంటి దుఃఖం వస్తుంది. మాస్టర్ గారు ఏమిటి అర్థం చేయిస్తారనంటే మన ద్వారా పనులు జరుగుతున్నాయి అనేటువంటి అర్థం అవడానికి ఒక 30 ఏళ్ళు పడుతుంది. ముఖ్యంగా మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మాట ఏ లోకం నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. ఎవరికైనా వస్తే తెలియదు, వారి శిష్యుడిగా నేను వస్తాను. పొద్దున్న లేచి ఇన్ని మాటలు మాట్లాడుతుంటారు, మీలోంచి ఏ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి వాక్ వస్తున్నది చెప్పండి. పొద్దున్నే సాయంత్రం వరకు ఆలోచనలు వస్తాయి, ఏ ఆలోచనలు మీలోంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరైనా చెప్పగలరా చెప్పండి. నాకు వచ్చే ఆలోచనలు మీకు రావు, ఎందుకు రావు? మీకు వచ్చే ఆలోచనలు ఆయనకి ఎందుకు రావు? ఆయనకు వచ్చే ఆలోచనలు శివి గారికి ఎందుకు రావు? శివి గారికి వచ్చిన ఆలోచన రమణ మహర్షికి ఎందుకు రావు? ఎవడు ఆలోచనలు వాడే? మీ గుంపు అయినటువంటి ఆలోచనలు మీకు వచ్చినట్టుగా ఇంకొకరికి ఎందుకు రావు? మీ ముఖంలాగా ఇంకొక ముఖం ఈ ప్రపంచంలో ఎందుకు ఉండదు? ఇవి మనం క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి క్వశ్చన్. భగవంతుని సృష్టిలో ఎక్కడ కూడా రెపిటేషన్ ఉండదు. దెర్ ఇస్ నో రెపిటేషన్. థాట్స్లో కూడా రెపిటేషన్ ఉండదు. కొంతకాలం ఎదిగిన తర్వాత ఏం తెలుస్తుందనంటే ఈ భావముల యొక్క పుంజం మన ఎందు కల్పించేటటువంటి వాడు కూడా అంతర్యామైన పరబ్రహ్మమైన మాస్టర్ శివి గారిని తెలుసుకుంటాం. మాస్టర్ గారు ప్రేరణ చేస్తుండగా మనలో వచ్చేటటువంటి ఆలోచనలు, ఆలోచన వచ్చిన తర్వాత కింద దిగి వాటి వల్ల కర్మలు చేస్తాం. భగవంతుడు కానీ మాస్టర్ గారు కానీ ఏ కర్మ ఎవరికి ప్రిస్క్రైబ్ చేసి ఉండదు. రూల్ జాగ్రత్తగా వినండి. భగవంతుడు ఎవరికి ఏ కర్మ చేయడు. అంచేత కర్మబంధం అనేటటువంటిది గాడ్ క్రియేట్ చేయడు. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మొట్టమొదటిగా కర్మ విచ్ఛేదం అయిపోతుంది.
7 ఇయర్స్ లోపల కర్మలన్నీ న్యూట్రలైజ్ అయిపోతాయి. కర్మ ఈజ్ న్యూట్రలైజ్డ్, మీకు ఎక్కడవుతుంది, కెనాట్ బి బడ్జెట్ అన్నారు మాస్టర్ గారు చెప్పినటువంటిది, కానీ పోస్ట్ పోన్ బట్ ఇట్ కెన్ బి న్యూట్రలైజ్డ్. మనసు యొక్క లోకంలో మాస్టర్ గారు న్యూట్రలైజ్ చేస్తారు, 7 ఇయర్స్లో అయిపోతుంది. కర్మం అనేటటువంటిది ఎప్పుడు లేదు. కర్మ ప్రకారము మీ మనసులో రావాల్సినటువంటి ఆలోచనలు మీకు ఉండవు, కాబట్టి మీరు చేసేటటువంటి ఏ పని అయినా సరే మీకు బంధములు కలుగు చేయదు, పాపం ఉండదు అన్నట్టు. పాపం అనేటువంటిది ఎప్పుడవుతుందంటే మీరు ఎప్పుడైతే స్వార్థం కలిగి ఉంటుందో, మీదంటూ వర్క్ ఏదైతే మీరు అనుకుంటారో, ఏదైతే ప్రిస్క్రైబ్ చేసుకుని చేసుకుంటూ ఉంటారో, అప్పుడు పాపం ఉంటుంది, కర్మ అంటుకుంటుంది. జీవుడు కర్మను సొంతంగా సంపాదించుకోవడం, భగవంతుడు ఏ కర్మ ఇవ్వడు సార్, విశ్వకర్మ ఒకటే ఉంటుంది. మాస్టర్ గారు ప్రేయర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ కర్మలు భస్మం అవటం మొదలు పెడతాయి. అంచేత కొంచెం సీరియస్ గానే క్వికెన్ అవుతాయి, ఒకసారి తట్టుకోలేనంత స్పీడ్ కూడా అవుతాయి. అయిన తర్వాత ఏంటవుతుందంటే మనస్సు ఏ ఆలోచన లేనటువంటి స్థితి వస్తుంది, వచ్చి తీరుతుంది. మాస్టర్ గారు ఇచ్చేటటువంటి చెప్తున్నాను, ఏ ఆలోచన పొద్దున్న లేచిన తర్వాత ఆలోచించవలసిన విషయాలు ఏమి ఉండవు. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటే ఆలోచించి ఇది చేయాలి అది చేయాలి ఏమి ఉండదు, బ్లాంక్ కాదు సార్, ఫుల్నెస్లో ఉంటుంది. ఏ జీవి అయినా సరే, ఎవడైనా సరే, ఎవడు పనిచేస్తున్నా సరే, వాళ్ళు చేసినటువంటి మొత్తం లైఫ్ ప్లాన్ అంతా కూడా సముద్రంలో అలాంటిది, మళ్ళీ సముద్రం కలిసిపోతుంది. మీరందరూ సముద్రం లాంటి వారు, మీరందరూ పరబ్రహ్మ యొక్క అంశమైనటువంటి వారు, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారి యొక్క ప్రేయర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం పరబ్రహ్మం యొక్క అంశాలమని మనకు తెలియడం మొదలుపెడుతుంది. మనకి మనస్సు, ఇంద్రియములు, దేహం అనేటటువంటి సాధనములు పరబ్రహ్మం ఇచ్చినటువంటిది ఉంటుంది, ఆత్మస్వరూపులై ఉంటారు. కాబట్టి ఆత్మగా మీరు వెలుగొందడం ఎప్పుడైతే ఉంటుందో, మాస్టర్ గారు మీ ద్వారా ఏం చేయదలుచుకున్నారో అది జరగడం మొదలుపెడుతుంది. అంటే ఇతరుల్ని చూసించేటప్పుడు మాస్టర్ గారు వాళ్ళలో కనిపించడం మొదలుపడటం సత్యం. ఇతరుల్లో వాళ్ళు చేసేటువంటి పనులు, గుణదోషములు మనకు కనిపించినంత కాలము మనం మాస్టర్ గారి యొక్క ప్రేయర్ సరిగ్గా చేయటం లేదన్నమాట. వాడెలాగా వీడిలాగా ఏమిటవుతాడు, మౌని అవుతాడు. మొట్టమొదటిగా మాస్టర్ గారు ప్రేయర్ చేయగారు, మాస్టర్ గారు ఈకే గారు నాకు చెప్పినటువంటిది మౌని అవుతారు అన్నారు. మౌన అంటే నట్ మాట్లాడకుండా ఉండడం కాదు, ఆతల వాళ్ళ చెన్ను పనులు చేసిన ఏడల నిశ్శబ్దత వచ్చేస్తుంది, సన్యాసం వస్తుంది. పతంజలి ఏం చెప్పాడు, వైరాగ్యం అని అడగాను. అభ్యాసం అంటే నిరంతరం మాస్టర్ గారు ప్రేయర్ చేయటం, వైరాగ్యం అంటే దేని ఏడలా అంటుకోకుండా ఉండడం, జిడ్డు అంటించుకోకుండా ఉండడం అన్నట్టు. అంటుకోకుండా ఉన్నప్పుడు ఏమిటవుతుంది, శుద్ధ స్ఫటికమై మీ ద్వారా దాన్ని మీడియం అని పేరుతో పిలిచారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఎవరు ప్రయత్నం చేస్తారంటే మీడియంస్ ప్రయత్నం చేస్తారు. మీడియంస్ అంటే ఎలాగుండాలంటే మన కంపు కూడా దాంట్లో